துழாய் முடியானை அடைந்த தென் குருகூர் சடகோபன் மீடைந்த சொல் தொடை ஆயிரத்து இப்பத்து உடைந்து நோய்களை ஓடுவிக்குமே. நம்மாழ்வார் திருவடிகளே சரணம். ஷிஞ்சுஷாமகே கிருஷ்ணதிருஷ்ணாதத்வமிவோஜிதம் சஹஸ்ரசாகாம் யோத்ராட்சீத் திராவிடீம் பிரம்மசம்ஹிதாம். திருவாய்மொழி பிரபந்தல்லோ உண்டே மொதட்டி சதகம் ஏழவ தசகம்லோ உண்டே சிட்ட சிவரி பாசுர விதி. ஈ தசகம்லோ அந்தா நம்மாழ்வார்லு பகவந்தனுக்கு உண்டேட்டுவண்டி மாதுரிய குணாண்ணி கீர்த்தின்சார். ప్రతీ దశకంలో నమ్మ తిరువాయుమిడి ప్రబంధంలో ఉండే ప్రతీ దశకంలోనూ 11 పాశురాలు ఉంటాయి. మొదటి 10 పాశురాలు ఒక్కొక్క గుణాన్ని పరమాత్మకి సంబంధించినటువంటి ఒక్కొక్క గుణాన్ని ఆ గుణంలో ఉండేటటువంటి విశేషాన్ని తెలియజేస్తారు ఆళ్వార్లు. 11 పాశురంలో ఆ 10 పాశురాలను అనుసంధించినటువంటి వారికి అనగా అనుభవించి దాంట్లో ఉండేటువంటి అర్థాన్ని మనస్సులో భావించినటువంటి వారికి కలిగే ఫలం ఏమిటో చెప్తారు. ఈ ఫలాలన్నీ కూడా లౌకికమైనటువంటి ఫలాలు కావు, చాలా అలౌకికమైనటువంటి ఫలాలు. అటువంటిదే కదా ఈ ప్రబంధం, ఆధ్యాత్మికమైనటువంటి ప్రబంధం. అందువల్ల ఈ 10 పాశురాలను ఈ 7వ దశకంలో ఉండే 10 పాశురాలను చదువుకున్నటువంటి వారికి, భక్తితో చదువుకున్నటువంటి వారికి కలిగే ఫలమేమో తెలియజేసేటువంటి ఫలశ్రుతి పాశురం ఇది. ఇంకొక విశేషాన్ని ఇక్కడ మనం గమనించవలసి ఉన్నది. ఈ తిరువాయుమిడి ప్రబంధంలో 10 శతకాలున్నాయి, 100 దశకాలున్నాయి. ప్రతి దశకంలోనూ ఉండేటటువంటి సారాన్ని మనకి అందిస్తూ రామానుజుల వారి అపరావతారంగా చెప్పదగినటువంటి వారు మనవాడ మహామునులు అని పెద్దలు అంటారు. వరవరములని సంప్రదాయంలో ప్రసిద్ధి. అటువంటి వరవరమునులు తిరువాయుమిడి నూతందాది అనేటటువంటి గొప్ప ప్రబంధాన్ని మనకు అందించారు. ఈ ప్రబంధంలో 100 పాశురాలున్నాయి. ఈ పాశురాలన్నీ కూడా ఒక్కొక్క పాశురం తిరువాయుమిడి ప్రబంధంలో ఉండే ఒక్కొక్క దశకం యొక్క సారాన్ని, ఆ దశకంలో సారంగా మనం గ్రహించదగినటువంటి విషయాన్ని తెలియజేస్తూ అటువంటి అర్థాన్ని మనకు అందించినటువంటి నమ్మాళ్ళవార్లే మనకి శరణం, అటువంటి నమ్మాళ్ళవార్లనే మనం కీర్తిద్దాం అని అంటూ ఆ పాశురాల్ని మనకి వరవరములను అందించారు. ఆ తిరువాయుమిడి ప్రబంధంలో ఉండే పాశురాలు 100 పాశురాలు కూడా, తిరువాయుమిడి నూతందాది అనేటటువంటి ప్రబంధంలో ఉండే 100 పాశురాలు కూడా తిరువాయుమిడి ప్రబంధంలో ఉండే 100 దశకాల యొక్క సారాన్ని అందిస్తాయన్నమాట. అందులో మనకి ప్రస్తుతం మొదటి శతకంలో 7వ దశకం యొక్క అనుసంధానాన్ని మనం చేసుకుంటున్నాం గనక ఈ 7వ దశకంలో ఉండేటువంటి సారాన్ని అందించే ఒకనొక పాశురాన్ని మనకి మడవాడ మహాముదులు అనేటువంటి పెద్దలు అందించారు. ఆ పాశురాన్ని ముందు మనం స్మరణ చేసుకుందాం. పిరవియత్తు నీల్విశుంబిల్ పేరిన్బం ఈయక్కుం తిరమళిక్కుం శీల తిరుమాల్ అర ఇనియన్ பத்துமவர்க்கு என்னும் பகர் மாறன் பாதமே அத்த துணையன்னை உடமே ஓடு. ஓ மனசா, நுவு அட்டுவண்டி நம்மாழ்வார்ல யக்க ஆதாலே சரணமனி பாவிஞ்சி ஆயின்னி ஆசிரியின்சு. பிறவியத்தி நீள் விசிம்பில் பேரின்பம் இயக்கும் திறமளிக்கும் பகவானுடைய எட்டுவண்டி வாடு. ఈ జన్మ వల్ల కలిగినటువంటి క్లేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ సంసారంలో జన్మించిన దానివల్ల ఆత్మకి కలిగేటటువంటి
బాధలు ఏవైతే ఉన్నాయో బాధలన్నింటినీ కూడా తీర్చి పిరవియెత్తి నీళ్ళు విశంబిల్ పేరింబం ఇయక్కుంతిరం, విశాలమైనటువంటి ఆ పరమపదాన్ని చేరి అక్కడ పరమపదానుభవాన్ని భగవంతుని యొక్క కైంకర్యాన్ని చేసుకుంటూ భగవద్ దర్శనాన్ని సదా పశ్యంతి సూరయ అనేటట్టుగా భగవాను యొక్క దర్శనాన్ని పొంది ఆనందించడానికి తగినటువంటి మార్గం ఏదైతే ఉన్నదో తీరం అనేటువంటి మార్గాన్ని ఆ పద్ధతిని అళిక్కుం అనుగ్రహించేటటువంటి శీల స్వభావం కలిగినటువంటి వాడు పరమాత్మ తిరుమాల్. ఆ శ్రీయప్పతి ఎటువంటి వాడు, తన భక్తులకు సంసారం వల్ల కలిగేటటువంటి బాధలన్నీ కూడా తీరి పరమపదాన్ని చేరి ఆనందాన్ని అనుభవించేటటువంటి మార్గాన్ని వేదం ద్వారా ఉపదేశించాడు. అటువంటి తిరుమల శ్రీయప్పతి యొక్క శ్రీయప్పతి ఎటువంటి వాడు, ఆర ఇనియన్, చాలా ఇనియన్ మధురమైన వాడు. ఇంతకుముందే మనం పాశురాల్లో అనేకమైనటువంటి పాశురాల్లో మనం చూసాం, ఈ దశకమంతా కూడా పరమాత్మ యొక్క మాధుర్య గుణాన్ని, పరమాత్మ మధురమైన వాడు అనేటటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నవి అని చూసాం. అందువల్ల ఈ దశకంలో ప్రధానంగా ప్రతిపాదింపబడినటువంటి పరమాత్మకి సంబంధించినటువంటి గుణమేది అంటే ఆర ఇనియన్, చాలా మధురమైన వాడు అని తెలియజేశారు. ఎవరు, ఎవరికి, పత్తుమవర్కి, ఆశ్రయించినటువంటి వారికి, తన భక్తులకు చాలా మధురంగా తోచేటటువంటి వాడు పరమాత్మ అని తెలియజేశారు. ఎన్నుం పహర్మారన్ అని తెలియజేశారు నమ్మాళ్ళవార్లు ఈ దశకంలో అని తెలియజేసేటటువంటి, మారన్ అంటే నమ్మాళ్ళవార్లు. ఈ విధంగా ఈ దశకంలో భగవానులకు సంబంధించినటువంటి మాధుర్య గుణాన్ని తెలియజేశారు కదా, అటువంటి ఉపకారం చేసిన భగవాను యొక్క మాధుర్య గుణాన్ని ఈ దశకం ద్వారా మనకు అందించినటువంటి నమ్మాళ్ళవార్లు ఉన్నారే, ఆ నమ్మాళ్ళవార్ల యొక్క పాదాలనే ఆశ్రయించవలసింది అని అంటారు మడవాళ్ళ మహాముగులు. అటువంటి గొప్ప మాధుర్య గుణాన్ని అనుసంధించే మనకి తెలియజేసేటటువంటి ఈ దశకంలో ఉండే పదిపాశురాలు అనుసంధిస్తే ఏం ఫలం కలుగుతుందో దాన్ని నమ్మాళ్ళవార్లు 11వ పాశురంలో చెప్తారు. ఈ 11వ పాశురాన్ని ముందు మనం అనుసంధానం చేసుకుందాం. కొడంది వండున్నున్ తుడాయి ముడియానై అడంద తెన్కురుహోర్చడహోపన్ మిడంద సల్తడ ఆయిరత్తి పత్తి గుడంది నోయుహడై ఒడువిక్కుమే. ఈ దశకాన్ని అనుసంధానం చేస్తే ఏం కలుగుతుంది, ఏం ఫలం కలుగుతుంది? ఉడంది నోయుహడై ఒడువిక్కుమే మిడంద సల్తుడై ఆయిరత్తి ఇప్పత్తు. ఈ త్రివాయుమిడి ప్రబంధం అంతా కూడా ఎటువంటిది, చక్కని గంభీరమైనటువంటి పదాల యొక్క ప్రయోగాన్ని కలిగినది. ఎక్కడా కూడా వ్యర్థమైనటువంటి పదాల యొక్క ప్రయోగం అనేది ఉండదు. మనం మాట్లాడితే వ్యర్థంగా అర్థం లేనటువంటి పదాలని ప్రయోగించవచ్చు. ఆ విధమైనటువంటి వాడు పురుషీణాం పునరాజ్యానాం వాచం అర్ధోనుధావతి అని అంటారు భవభూతి. మహాత్పురైనటువంటి వారి అర్థాన్ని వాక్ శబ్దాలు అనుసరిస్తాయట. అంటే ఏమి, ఏ మాట చెప్పినా కానీ అది అన్వర్థంగా తగినట్టుగా సందర్భానికి తగినట్టుగా అన్యోన అనతిరిక్తంగా ఉంటాయి. ఆ విధంగా మిడంద షోల్ తొడై చాలా గంభీరంగా ఉండేటటువంటి మంచి చిక్కని గంభీరమైన పదాల యొక్క పొందికను ఏమాత్రం ఒక పదాన్ని తీసి వేరొక పదం వేద్దామంటే సాధ్యం కానటువంటి రీతిలో ఉంటాయి. మరి పరివృత్తి అసహిష్టత్వం అని అంటారు ఈ గుణాన్ని మనకు పెద్దలు. అంటే ఏమి, ఒక పదం కవి ప్రయోగించాడు అనుకోండి ఒక శ్లోకంలో, ఆ పదాన్ని తీసివేసి అదే అర్థాన్ని ఇచ్చేటటువంటి వేరొక పదాన్ని మనం ప్రయోగించినా కానీ ఆ అందం రాదు, అంతకుముందు ఉండేటువంటి అందం రాదన్నమాట. అదే ఉండాలి, దానికి అదే సాటి అనేటట్టుగా ఉండేటటువంటి రీతిలో చక్కని పదాల యొక్క కూర్పును కలిగినటువంటి 1000 పాశురాలు కలిగిన ఈ తిరువాయు ప్రబంధంలో ఉండి ఈ పత్తు, ఈ 10 పాశురాలు ఉన్నాయే, 1000 పాశురాల్లో ఉండే ఈ 10 పాశురాలు ఏం చేస్తాయి, అనుసంధానం చేసినటువంటి వారికి ఓడైంది నోయిహళై ఓడు విక్కుమే చేసినటువంటి అనుసంధానం చేసినటువంటి భక్తులకి నోయిహళై ఓడు విక్కుం, భక్తులకు కలిగేటటువంటి కష్టాలు ఉన్నాయే ఆ కష్టాలన్నింటినీ కూడా తీరుస్తాయి. భక్తులకు ఏమిటండి కష్టాలు అంటే, డబ్బు లేదనా, ఇల్లు లేదనా, ఆభరణాలు లేదనా, ఆ రకంగానే
భక్తులకు కష్టం ఉంటుంది, అది కాదు. భక్తులకు ఉండేటువంటి కష్టం ఏమై ఉంటుంది? పరమాత్మ యొక్క అనుభవాన్ని నిత్యం మనం పొందాలి, పరమాత్మ దర్శనాన్ని నిత్యంగా పొందాలి. ఆ పరమాత్మతో నిత్యంగా ఆయన చెంత ఉండి ఆయన్ని సేవిస్తూ ఆనందించాలి అనేటటువంటి ప్రయత్నానికి ఈ శరీరం అడ్డొస్తుంది. ఈ శరీరం మరి ఈ లోకంలో ఉన్నంతకాలం పాంచభౌతికమైనటువంటి ధర్మాలు అనేవి కొన్ని అడ్డుపడతాయి. నిద్ర వస్తుంది, అజ్ఞానం వస్తుంది, మరుపు వస్తుంది, ఈ మరి అదేవిధంగా వేరే భ్రమ కలుగుతుంది, మోహం కలుగుతుంది, కోపం కలుగుతుంది. ఇవన్నీ కూడా ఈ లోకమంతా కూడా త్రిగుణాత్మకమైనటువంటిది కనుక ఆ త్రిగుణాలకు సంబంధించినటువంటి ధర్మాలు అనేవి ఈ శరీరం ఈ లోకంలో ఉన్నంతకాలం శరీరానికి తప్పదు. కాబట్టి ఈ విధంగా పరమాత్మ యొక్క అనుభవాన్ని నిత్యంగా శాశ్వతంగా ఎడతెరిపి లేకుండా పొందాలి అంటే ఈ లోకంలో ఉన్నంతకాలం అది అడ్డే కదా. కాబట్టి అడ్డు అనేది లేకుండా తీరుస్తుంది. అంటే ఏమి? శరీర సంబంధాన్ని తీర్చి మనకి పరమాత్మ యొక్క అనుభవాన్ని నిత్యంగా కలిగిస్తుంది ఈ దశకం యొక్క అనుసంధానం చేత. ఆ దశకం యొక్క అనుసంధానం ద్వారా భగవంతునికి నిత్యానుభవం కలుగుతుంది అని అంటారు ఆళ్వార్లు. దీంట్లో ఏ విధంగా ఎటువంటి వాడు ఆ పరమాత్మ? కొడందు వండు తుషాయి ముడియానై, ఆ పరిమళించేటటువంటి తులసిని అలంకరించుకున్నటువంటి వాడు, కిరీటంలో అలంకరించుకున్నవాడు, మధువును తేనెను స్రవించేటటువంటి ఆ తులసినిలో ఉండే తేనెను తాగడం కోసం తొమ్మిదలంతా కూడా జమ్ముని జంకారం చేస్తూ ఉంటాయట. అటువంటి మధురమైన సువాసన కలిగినటువంటి తులసి మాలికను కిరీటం మీద ధరించినటువంటి వాడు ఆ విధమంటి స్వామిని కీర్తిస్తూ నమ్మాళ్వార్లు ఆడంద తెన్కురుహోర్చడహోపన్ అటువంటి భోగ్. ఇంతకుముందే మనం అనుకున్నాం కదా ఈ దశకంలో అంతా కూడా భగవంతుని యొక్క మాధుర్య గుణాన్ని తెలియజేస్తూ ఉన్నదని. ఈ ప్రయోగం ద్వారా కూడా నమ్మాళ్వార్లు భగవంతుడు ఎటువంటి వాడు? మధురమైన మాధుర్యాన్ని కలిగిన తులసిని చేత అలంకరింపబడినటువంటి కిరీటం కలిగిన వాడు. అంటే ఆ తులసి మధురమైనది. అంతేకాదు ఆ తులసి మాలిక చేత అలంకరింపబడినటువంటి పరమాత్మని దర్శిస్తే మన మనస్సంతా కూడా మధురంగా నిండిపోతుంది, మధురమైన భావన మనకి కలుగుతుంది అని అంటూ చివరి పాశురంలో కూడా పరస్థితి పాశురంలో కూడా పరమాత్మ యొక్క మాధుర్య గుణాన్ని మనకి అందించారు నమ్మాళ్వార్లు. నమ్మాళ్వార్ల విషయంలో మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉందాం. నమ్మాళ్వారు తిరువడిగళే శరణం. குடைந்து வண்டுண்ணும் துழாய் முடியானை அடைந்த தென் குருகூர் சடகோபன் மீடைந்த சொல் தொடை ஆயிரத்து இப்பத்து உடைந்து நோய்களை ஓடுவிக்குமே நம்மாழ்வார் திருவடிகளே சரணம்.